ఇవాళ కిడ్నీలో రాళ్ళ వల్ల వచ్చే సింప్టమ్స్ ఏందో తెలుసుకుందాం. రాళ్ళు చిన్నగానే ఉన్నప్పుడు మనం వాటిని పసిగట్టగలిగితే త్వరగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో కాస్త కిడ్నీకి సంబంధించిన డ్యామేజ్ తక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు కాస్త కిడ్నీ నుంచి ఆ ట్యూబ్ ద్వారా బ్లాడర్ వరకు జారినప్పుడు నొప్పి ఎక్కువ మటుకు పొత్తి కడుపులోనే ఉంటుంది, వెనక భాగంలో ఉండకుండా పోయే అవకాశం ఉంది. రాళ్ళు ఎక్కువ భాగం ఎక్కువ రోజుల పాటు కిడ్నీలో ఉంటే జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ దీపక్ రెడ్డి రాగూరి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్. కిడ్నీలో రాళ్ళు ఎక్కువ మటుకు కొంతమందికి కుటుంబంలో రాళ్ళు ఉన్న వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సింప్టమ్స్ లేని దానివల్ల డాక్టర్కి కాస్త లేటుగా చూపించుకోవడము లేకపోతే రాళ్ళు కాస్త బాగా పెద్దగా అయిన తర్వాత చూపించుకోవడము జరుగుతుంది. రాళ్ళు చిన్నగానే ఉన్నప్పుడు మనం వాటిని పసిగట్టగలిగితే త్వరగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో కాస్త కిడ్నీకి సంబంధించిన డ్యామేజ్ తక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కిడ్నీ రాళ్ళ వల్ల వచ్చే సింప్టమ్స్ ఏముంటాయి? మొట్టమొదట నొప్పి. కిడ్నీ రాళ్ళ వల్ల వచ్చే నొప్పి కరెక్ట్గా రిబ్స్ కింద, అంటే బర్రెముకలు అంటాము, వాటి కింద భాగంలో వచ్చే నొప్పి అక్కడ నుంచి ముందు భాగంకి, బొడ్డు దగ్గరకు కానివ్వండి, కింద గ్రాయిన్ ఏరియా గజ్జెల భాగం దగ్గరకు కానివ్వండి, ఆ నొప్పి సోకినప్పుడు మోస్ట్లీ ఎక్కువ మటుకు కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పి అవ్వచ్చు. వేరే కారణాలు కూడా ఉండొచ్చు, కానీ కిడ్నీకి సంబంధించిన రాళ్లల్లో కూడా నొప్పి ఇలాగే వస్తుంది. కొంతమందికి పొత్తి కడుపులో మాత్రమే నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు కాస్త కిడ్నీ నుంచి ఆ ట్యూబ్ ద్వారా బ్లాడర్ వరకు జారినప్పుడు నొప్పి ఎక్కువ మటుకు పొత్తి కడుపులోనే ఉంటుంది, వెనక భాగంలో ఉండకుండా పోయే అవకాశం ఉంది. సో మొదటిది నొప్పి. రెండవది మూత్రంలో మంట రావడం, మూత్రంలో రక్తం కనబడడం కూడా కిడ్నీలో రాళ్ల లక్షణాలే. సో నొప్పితో కూడుకొని మూత్రంలో మంట లేదా రక్తం కనబడితే తప్పనిసరిగా కిడ్నీ రాళ్ళు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంకొకటి, రాళ్ళు ఎక్కువ భాగం ఎక్కువ రోజుల పాటు కిడ్నీలో ఉంటే జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంది. కిడ్నీ రాళ్ళు కిడ్నీలో ఉండడం వల్ల మూత్రం ఇన్ఫెక్షన్ అయ్యి జ్వరంతో పాటు చలి వచ్చే అవకాశం ఎక్కువ. సో కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల నొప్పి, మూత్రంలో మంట, మూత్రంలో రక్తం కనబడడం, కొంతమందికి చలి జ్వరం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు చెప్పినవన్నీ కిడ్నీ రాళ్లకు సంబంధించిన సింప్టమ్స్. ఇటువంటి ఇబ్బందులు మీకు ఏవైనా ఉంటే, మీ ఫ్యామిలీలో ఆల్రెడీ కిడ్నీ రాళ్ళు ఉంటే మీకు కిడ్నీలో రాళ్ళు ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి వీలైనంత త్వరగా మీ దగ్గరున్న యూరాలజిస్ట్ని సంప్రదించండి. అండ్ బీ సేఫ్ అండ్ హెల్దీ. నమస్కారం.